విశాఖ జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రసవం కోసం వచ్చిన మహిళా బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందింది. తమ కూతురు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. భవానీ డెలివరీ అయిన తర్వాత తనకు సరైన వైద్యం అందించలేదని మృతురాలి బంధువులు ఆరోపించారు. రంగప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ బంధువులకు నచ్చజెప్పారు. దీంతో వివాదం సర్దుమణిగింది. ఇండిపెండెంట్ చెప్పి పుట్టినప్పుడు ఇంకా రాలేదని చెప్పి మనం సిజేరియన్కి ప్లాన్ చేసి చేయడం జరిగింది. సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డనే డెలివరీ చేశాను. ఇప్పుడు బిడ్డ తల్లి కూడా బాగానే ఉన్నాయి. 2 o'clock అయిందండి ఆపరేషన్. సో ఆ తర్వాత వార్డుకి షిఫ్ట్ చేసి మనం అబ్జర్వేషన్ ఉంచాము. సో అరౌండ్ 9:30 ఆ టైంకి అమ్మాయికి ఆయాసం వచ్చిందని చెప్పి పేషెంట్ చూసిన తర్వాత తనకి మనం ఆక్సిజన్ పెట్టి అంతా డ్యూటీ డాక్టర్ గారు చూసి మానిటర్ చేసి అంతా కూడా బీపీ అన్నీ పల్స్ చెక్ చేసి మన ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆక్సిజన్ పెట్టడం జరిగింది. సో ఆ టైంలోనే ఏదో అంటే సమ్ ప్రాబ్లం ఉందని చెప్పి మనం రిఫర్ చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో రిఫర్ చేసే క్రమంలోనే మనకి ఈ మొత్తం అంతా జరిగిందని తర్వాత బీపీ పడిపోవడం, పల్స్ రికార్డ్ అవ్వకపోవడం, ఆయాసం